టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి సినిమాలతో ఇండియా వైడ్ గా పాపులర్ అయిన ప్రభాస్ కు ఆ తర్వాత హిట్ పడలేదు. అయినా సరే ఆయన క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా అభిమానులు ఆయన్ని ఆదరిస్తూనే ఉన్నారు. అలాగే ప్రభాస్ కు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్స్ అయితే ఎక్కువ అని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. అలాంటి ప్రభాస్ ను ఓ తెలంగాణ మంత్రి ఘోరంగా అవమానించాడు. ప్రభాస్ అందగాడు కాదు, ఆయనది కేవలం మేకప్ మాత్రమే అంటూ బహిరంగ పరువు మొత్తం తీసేశారు. ఇంతకీ ఆ మాటలు అన్నది మరెవరే కాదు, సాక్షాత్తు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన మేం ఫేమస్ టీజర్ లాంచ్ ఈవెంట్ కి మల్లారెడ్డి స్పెషల్ గెస్ట్ గా విచ్చేశారు. మేం ఫేమస్ సినిమాలో హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు సుమంత్ ప్రభాస్. ఇక ఇందులో మణి అరిగెల, మౌర్య చౌదరి కీలక పాత్రలో నటిస్తున్నారు. అనురాగ్ రెడ్డి, శరత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 2వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా టీజర్ ను మంత్రి మల్లారెడ్డి లాంచ్ చేశారు. అనంతరం తన స్పీచ్ లో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు, కానీ అది కాస్త వెడిసికొట్టింది. అసలు ఏం జరిగిందంటే, సుమంత్ ప్రభాస్ ఇద్దరు హీరోల పేర్లు పెట్టుకున్నందుకు అభిమానించిన మంత్రి చూడడానికి ప్రభాస్ కంటే అందంగా ఉన్నాడని తనదైన స్టైల్లో ఆ కుర్ర హీరోని లేపే ప్రయత్నం చేశాడు. ఆ హీరో ప్రభాస్ అందగాడు కాదు, పోలడు మేకప్ వేసుకుంటాడు, కానీ నువ్వు మేకప్ లేకుండా కూడా ఎంతో స్మార్ట్గా ఉన్నావంటూ మంత్రి అనడంతో అక్కడున్న వాళ్ళంతా ఈలలతో గోల చేశారు. అయితే ఈయన కామెంట్స్ పై డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా హీరో అందం గురించి నీకు మాట్లాడే అర్హత కూడా లేదు అంటూ మండిపడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే మల్లారెడ్డి తెగ ట్రోల్స్ చేస్తున్నారు.